ఐఏఎస్ల భూమాయ, ఒక్కొక్కడు బురదలో బొరలాడే పందుల్లాగా, ఈ మాట అనొద్దు కానీ కొంతమంది మొత్తం జనంతో తెలంగాణ సొమ్మును దోపిడీ చేసి భూములు కొనుగోలు చేశారు. చూడండి ఒకసారి ఐఏఎస్ల భూమాయ, గత ప్రభుత్వంలో కీలకంగా ఉండి కొనుగోళ్లు, ప్రాజెక్టులు ఎక్కడ వచ్చేది తెలిసి లావాదేవీలు, ప్రభుత్వానికి చెప్పి కొన్నామన్న వివాదాస్పదం. ఇప్పటికే సోమేష్ భార్య భూములపై గొడవ, తాజాగా వెలుగులోకి రజత్ కొనుగోళ్లు, బీఆర్ఎస్ హయాంలో కీలక ఐఏఎస్ల భూముల కొనుగోళ్లపైన కాంగ్రెస్ బృందం నజర్. ఈ ఐఏఎస్ రజత్ కుమార్ది ఏంటంటే, మన రిటైర్డ్ అయ్యింది కదా, ఈ రజత్ కుమారు గతంలో ఉన్న భూములని ఇప్పుడు అమ్మకానికి పెట్టడానికి రెడీ అయిపోయాడు. స్లాట్ బుక్ చేసుకున్నాడు ధరణిలో, మీకు చూపిస్తా నేను. స్లాట్ బుక్ చేసి వాటిని అమ్మకానికి పెట్టినాడు. ఎందుకంటే వీళ్ళు సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు, ఎందుకంటే రేపు విచారణలు ఇవన్నీ జరిగితే మళ్ళీ వాటిని జప్తు చేయడం అట్లా ఇట్లా ఉంటే ఎట్లా అని ఇక్కడున్న అన్నింటిని అమ్ముకుంటున్నారు. మనవాడు సోమేష్ కుమారు 25 ఎకరాలు కొన్నాడు. వీళ్ళంతా ఎక్కడ, ఈయన ఎక్కడ కొన్నాడు, యాచారం దగ్గర కొత్తపల్లి అన్న విలేజ్లో సోమేష్ కొన్నాడు. ఎట్లా కొన్నాడు, అక్కడ మొత్తం ఫార్మా సిటీ వస్తున్నది, ఆ భూములకు వాల్యూ పెరిగింది, కోట్ల రూపాయలు అయింది, ఓ అడబై భూములు కొన్నారు ముందు తెలవంగానే. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో హైటెక్ సిటీ వచ్చినప్పుడు ముందే ఎట్లయితే భూములు కొని కొంతమంది బాగుపడ్డారో ఈ బ్యాచ్ కూడా అట్లా. అవుటర్ రింగ్ రోడ్, రాజశేఖర రెడ్డి టైంలో అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎట్లయితే భూములు కొన్నారో ఇది కూడా అట్లనే. ఇక్కడ విషయం ఏంటంటే, పబ్లిక్ సర్వీస్లో ఉన్న అధికారులు కొనడం అన్నది, భూములు కొనుగోలు చేయడం అవినీతి సొమ్ముతో అన్నది నిజంగా చాలా దారుణమైన విషయం. ఏ పేజీలో ఉంది ఒక్కసారి చూద్దాం. ఇది ఇగో బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత సలహాదారుడిగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ భార్య డాక్టర్ జ్ఞానముద్ర పేరిట రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో 25 ఎకరాల భూమి ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ప్రభుత్వానికి చెప్పి నిబంధనల ప్రకారమే ఆ భూమిని కొనుక్కున్నట్లు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన రజత్ కుమార్ పేరిట మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం హేమాజీపూర్లో 15 ఎకరాలు ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే 2014 కంటే ముందే ఆ భూములు తాను కొన్నానని, 2021లో అమ్మేశానని, ఈ రెండు సందర్భాల్లోనూ జేఏడీకి సమాచారం ఇచ్చానని ఆయన వివరణ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ భూములు ఆయన పేరిటే రికార్డుల్లో కనిపిస్తూ ఉండడం విశేషం. మరి అమ్మిన భూములు ఎట్లుంటాయా? ఇద్దరు సీనియర్ ఐఏఎస్ల భూముల కొనుగోలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉండడమే కాకుండా ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయనే సమాచారం ముందుగా తెలిసి అధికారులు భూములు కొనుగోలు చేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. వీరు కాకుండా ఇంకా ఎవరెవరు భూములు కొనుగోలు చేశారనే అంశంపైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పోస్టులు నిర్వహించిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలపైన కాంగ్రెస్ బృందం కన్నేసిందని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఉన్నత పోస్టుల్లో ఉండి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు సంపాదించారనే అంశంపైన సత్యశోధన చేస్తున్నట్టుగా సమాచారం. ఆ ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూముల వివరాలు తెలుసుకునేందుకు ధరణి పోర్టల్ను ఆశ్రయిస్తున్నట్టుగా తెలిసింది. వీరిలో కొందరు పదవీ విరమణ చేస్తే మరికొందరు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. వారందరి ఆస్తుల సమాచారాన్ని బహిర్గతం చేసేందుకు ఆ బృందం రాత్రింబవళ్ళు ప్రత్యేకంగా పనిచేస్తోంది. నిజానికి రాష్ట్ర కేంద్ర క్యాడర్లకు సంబంధించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ అనుమతితోనే ఆస్తులను కొనుగోలు చేయాలి. రాష్ట్ర క్యాడర్కు సంబంధించిన అధికారులైతే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో, కేంద్ర క్యాడర్కు చెందిన అధికారులైతే కేంద్ర ప్రభుత్వ అనుమతితో కొనుగోలు చేయాలి. సదరు ఆస్తులపైన కేంద్ర ప్రభుత్వ అధికారులు డీఓపీడీకి కూడా సమాచారం ఇవ్వాలి. ఈ నేపథ్యంలో సదరు అధికారులు ఆయా ఆస్తులను ప్రభుత్వాలు డీఓపీటీ అనుమతితోనే కొనుగోలు చేశారా అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ప్రభుత్వాల అనుమతితోనే కొనుగోలు చేసిన ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఎప్పుడు ఎక్కడెక్కడ ప్రాజెక్టులు వస్తాయో తెలిసిన వాళ్ళు భూములు కొనుగోలు చేయడం వివాదాస్పదమవుతోంది. ఒకవైపున జనాలేమో భూములు కోల్పోయి వాళ్ళ పట్టాలు పహాణీలు పట్టుకొని ధరణి పోర్టల్ ద్వారా జరిగిన నష్టాన్ని దాని నుంచి బయటపడడానికి కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే దుర్మార్గులేమో భూములు కొనడంలో బిజీగా ఉన్నారు. ఏ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ కింద ఎంతమంది రైతులు భూములు కోల్పోయారు? ఫార్మా సిటీ పేరుతో ఎన్ని వేల ఎకరాల భూమి ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటే ఎంతమంది రైతులు భూములు కోల్పోయారు? కాళేశ్వరం కింద వివిధ ప్యాకేజీల్లో ఎన్ని వేల మంది రైతులు భూములు కోల్పోయారు? ఈ దుర్మార్గులు మాత్రం భూములు కొంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక్క
ఒక్కసారి దీని మీద మనం మాట్లాడదాం కూడా, ఫోన్ కాల్ తీసుకుందాం నరసింహారెడ్డి గారిది. ధరణిలో ఈయన స్లాట్ బుక్ చేసుకున్నట, ఏమని ఆయన భూమి అమ్మడానికి, మరి ఏమో ఆల్రెడీ అంతకుముందే అమ్మినా అని అంటున్నాడు. ఇగో ఇది వార్త. గత కొంతకాలంగా తెలంగాణలో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ బీహార్కు సంబంధించిన అధికారులు తెలంగాణలో భారీగా భూములు కొన్నారనే విషయాన్ని మనం బయటపెడుతున్నాం. ఆ క్రమంలో రజత్ కుమార్ ఐఏఎస్ అత్యంత వివాదాస్పద అధికారి, ఎలక్షన్ కమిషనర్గా, ఇరిగేషన్ సెక్రటరీగా తెలంగాణలో చక్రం తిప్పిన ఈ అధికారి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ బాలానగర్ మండల్ హేమాజీపూర్ అనే గ్రామంలో సర్వే నెంబర్ 83, 84, 85 ఈ సర్వే నెంబర్లో తన పేరు మీద, తన భార్య పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేరు మీద మొత్తం 52 ఎకరాలు ఉన్నాడట. ఈ భూమి అత్యంత విలువైంది. ఈ భూమి కొన్న విషయం డిఓపిటీలో వివరాలు ఇచ్చిండా లేదా అనే విషయం ఇంకా అది క్లారిటీ లేదు. సో తెలంగాణకు సంబంధించిన విలువైన భూమిని ఎందుకు కొన్నారు, వీరికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ విషయాలని తెలంగాణ సమాజం తెలుసుకోవాలని కోరుతున్నాం. అయితే ఇక ఇది రాలేదా, పంపించిన కదా, వన్ సెకండ్. పట్టాదారు పాస్ పుస్తకం, పట్టా నెంబర్ 1458. ఇగో రజత్ కుమార్ వచ్చిందా, డాక్టర్ రజత్ కుమార్ సన్ ఆఫ్ బీకే సిన్హా, హేమాజీపూర్ బాలానగర్ మహబూబ్ నగర్. రజత్ కుమార్ బీకే సిన్హా, ఇగో సర్వే నెంబర్ 83, 84, 84, 84, 84. ఇగో 15 ఎకరాల 25 గుంటలు ఉంది ఇక్కడ, 15 ఎకరాల 25 గుంటలు మాత్రమే. ఇది మన డాక్యుమెంట్, ఇది 52 ఎకరాలు లెక్క చెప్తున్నారు, మరి అది ఎక్కడన్నా చూడాలి. అయితే ఈ భూమికి సంబంధించిన విషయంలో ఇది ధరణిలో, ఇగో ధరణిలో ట్రాన్సాక్షన్ స్టేటస్ ఏంటంటే ఆన్గోయింగ్ ట్రాన్సాక్షన్ అండ్ సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్ విత్ అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉన్నది. ఈ స్లాట్ బుక్ చేసుకున్నారు అమ్ముకొని బయటపడదామని స్లాట్ బుక్ చేసుకున్నారు. ఇగో రజత్ కుమార్ ఫాదర్ నేమ్ బీకే సిన్హా, టోటల్ ఎక్స్టెంట్ ఆన్గోయింగ్ ట్రాన్సాక్షన్ అండ్ సర్వే నెంబర్. పట్టాదారు నేమ్ రజత్ కుమార్, రజత్ కుమార్. సో ఇట్లా వీళ్ళు మాట్లాడదాం ఒకసారి నరసింహారెడ్డి గారు. ఆయన కొంచెం క్లారిటీ ఉన్నది, ఈ ధరణి పోర్టల్ మీద ఆయన గట్టిగా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. నమస్తే అన్న. హలో, నమస్తే అన్న. ఇప్పుడు ఈ రజత్ కుమార్ ఇష్యూ ఏందని, ల్యాండ్ది ఈయన ఎప్పుడు కొన్నాడు అండ్ దట్టు ఇప్పుడు 15 ఎకరాల లెక్క చెప్తున్నారు, మీరు ఒక పోస్ట్ పెట్టారు దాంట్లో 52 ఎకరాలు ఫ్యామిలీ మెంబర్స్ తరపున అని అంటున్నారు, అసలు ఆ ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఏంది ప్రెజెంట్ అండి? ఇప్పుడు ప్రెజెంట్ స్టేట్ 2013 నుంచి కొనడం స్టార్ట్ చేసిండు. వారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద మొత్తం 52 ఎకరాలు కొన్నాడు అక్కడ. 52 ఎకరాలు కొన్నాడా? కానీ అతను 100 ఎకరాల మీద కబ్జా మీద ఉన్నాడు అక్కడ. ఓ, కబ్జా మీద 100 ఎకరాల మీద కబ్జా ఉందా? ఓకే, 100 ఎకరాల మీద కబ్జా ఉన్నాడు. అయితే ఈయన 2013 నుంచి కొన్నటువంటి భూమికి ఇప్పటికీ ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో రైతులకు ఇచ్చినటువంటి చెక్కులు బౌన్స్ అయిపోయినాయి. దానికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా క్లియర్ చేయట్లేదు. రెండోది, ఈ 100 ఎకరాల భూమికి వెళ్లే నక్షబాటలన్నీ కూడా అతను చెరిపేసిండు. ఎవరిని, రైతులని లోపలికి ఈయన భూమిలో నుంచి పోనీయడు, చుట్టూ ఫెన్సింగ్ చేసిండు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్ కట్టాడు అక్కడ. అంటే మొత్తంగా ఏంటంటే
ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఇతను ఈ రకంగా కొన్నది 52 ఎకరాలు కానీ 100 ఎకరాల మీద కబ్జా మీద ఉండడం తర్వాత ఆ 52 ఎకరాలు రిజిస్ట్రేషన్ సందర్భంలో ఏవైతే చెక్కులు ఇచ్చాడో రైతులకి చెక్కులు బౌన్స్ కావడం, ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి రైతులు తిరిగితే రైతులను బెదిరించడం, ఇట్లాంటివన్నీ కూడా చేశారు. ఓకే, మొత్తంగా మేము అనేది ఏంటంటే ప్రభుత్వంలో కీలకంగా వివరించిన ఇట్లాంటి బీహారీ ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఈ భూమి ప్రెసెంట్ స్టేటస్ ఏందన్నా, ఇప్పుడు ఆన్ గోయింగ్ ట్రాన్సాక్షన్ అని సంథింగ్ ఏదో కనబడుతున్నది అక్కడ. ఇప్పుడు ఈయన పేరు మీద ఉన్న 15 ఎకరాల 5 గుంటల భూమిని స్లాగ్ బుక్ చేసి ఇతరుల పేరు మీదకి మార్చడం కోసం 2-3 రోజుల క్రితం స్లాగ్ బుక్ చేశాడు. బహుశా సోమవారం గానీ మంగళవారం గానీ రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళ పేరు మీద చేయడానికి ఈ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేశాడు, ఆన్ గోయింగ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనకు ధరణిలో కనబడతా ఉంది. ఆయన ఇచ్చిన వివరణలో 2021లోనే నేను భూమి అమ్మేసిన అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఈ రోజు ధరణి రికార్డ్స్ లో ఆయన పేరు ఎందుకున్నట్టు మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. రెండోది ఇప్పుడు అక్కడ ఉన్న రైతుల్లో కూడా ఇతని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ రైతులందరూ కూడా ఇతని వ్యవహార శైలి, రైతులు ఉన్నారా మనకి కాంటాక్ట్ లో ఉన్నారా? నిన్న మన మధుసూదన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మధుసూదన్ రెడ్డి గారిని మన ఇంటర్ జేఏసీ చైర్మన్ ఎంప్లాయీస్ సంబంధించిన వారు వెళ్ళినప్పుడు రైతులు కూడా కొంతమంది వారి దృష్టికి తీసుకెళ్లారు. రైతు అంటే అక్కడ నుంచి బాటలు కూడా చెరిపేసినటువంటి పరిస్థితి 100 ఎకరాల భూమి మీద కబ్జా ఉంటుంది. సరే చూద్దాం, ఆ రైతులతో ఒకసారి మనం కాంటాక్ట్ అయితే మన ఆ లొకేషన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యా ఓకే ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మరి మిగతా ఏదన్నా, ఇప్పుడు 15 ఎకరాలే చూపిస్తున్నారు మీ, ఇప్పుడు మరి నాకు పంపిన డాక్యుమెంట్ లో కూడా 52 ఎకరాలు కూడా వాస్తవమేనా? ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ వైఫ్, వాళ్ళ మదర్ పేరు మీద ఉన్న భూమి రికార్డ్స్ అన్ని కూడా, సరే మహిళలు కాబట్టి అనే ఉద్దేశంతో మనం వాళ్ళ పేర్లు అవన్నీ కూడా బయటికి ఎక్స్పోజ్ చేయట్లేదు. ఉన్నాయా మీ దగ్గర ఇప్పుడు? ఉన్నాయి, పంపిస్తారా? ఇప్పుడు ఆ సర్వే నెంబర్ 83, 84, 85 సర్వే నెంబర్ లో మనం చెక్ చేస్తే వాళ్ళ వైఫ్ పేరు, వాళ్ళ మదర్ పేరు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తాం. ఓహో ఓకే. ధరణి రికార్డ్స్ లో 83, 84, 85. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అన్న, 1 సెకండ్. ధరణి పోర్టల్ ఇదేంటి, స్లాట్ బుకింగ్ లాస్ట్ కదా, ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్. ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్, ఓకే. సో డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ కదా, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, ఒక్క నిమిషం, బాలానగర్ మండల్, బాలానగర్ మండల్, విలేజ్ హేమాజీపూర్, హేమాజీపూర్ విలేజ్. సర్వే నెంబర్, సర్వే నెంబర్ ఇప్పుడు 83E/E/3/ ఎనభై, ఒక్క నిమిషం, ఆయన భూముల పట్టా చూసినాము, 83E/1 ఉంది, E/2A/1 E3 ఫస్ట్ ఆనా సెకండ్ ఆనా? సెకండ్. ఒక్క 1 సెకండ్. ఖాతా నెంబర్ 14, ఇది ఎవరిది? ఇది 1458 వార్ది. మహా నాకు కావాల్సింది వాళ్ళ ఫ్యామిలీది. 1460 అని వస్తుంది చూడండి, అదే సార్ నెంబర్. ఖాతా నెంబర్ ఒకటే ఉంది. నెక్స్ట్ మనం E3 ఆ ఇంకొకటి ఉందా? ఓకే అదే ఉంది. 1460 అనే ఖాతాలో వాళ్ళ విఎల్ సిన్హా అనే వారి పేరు మీద ఉంది, వాళ్ళ తండ్రి పేరు అనుకుంటా బహుశా. 196 ఉంది ఒకటి, అట్లనే చెక్ చేస్తుందండి. 1460 అని వస్తుంది. 1460 ఉంది. యా 1 సెకండ్, ఒక్క నిమిషం. 5XWRM. విఎల్ సిన్హా, విఎల్ సిన్హా వాళ్ళ తండ్రి పేరు అనుకుంటా. తండ్రి బీకే సిన్హా ఉన్నాడు, విఎల్ సిన్హా అని ఇంకో పట్టాదారు నేమ్ ఉన్నది. మదర్ కావచ్చు ఏమో. ఓకే, కానీ మేలే ఉన్నది జెండర్, కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటారేమో. వాళ్ళ ఫాదర్, ఇప్పుడు మనం ఆయన చెక్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ పేరు వస్తుంది కదా. అవును, బీకే సిన్హా వాళ్ళ ఫాదర్ నేమ్ అన్నది ఉన్నది, బట్ పట్టాదారు నేమ్ మాత్రం విఎల్ సిన్హా అని ఉన్నది.
ఓకే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకొకటి ఇంకొకటి వాళ్ళ అచలార్ సిన్హా అని చెప్పేసి ఇంకొకటి వాళ్ళ వైఫ్ పేరు కూడా ఉంటది. మనం 85 సర్వే నెంబర్ లో చూడొచ్చు. అది 85 సర్వే నెంబర్ లో చూడొచ్చు. ఓకే 85 ఖాతా నెంబర్ 1460. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ విలేజ్ లో ఏంటి అసలు అంటే అక్కడే అని పర్టికులర్ ఎందుకు కొన్నారో? ఇది రోడ్డు పక్కన ఉన్న ల్యాండ్ 100 ఎకరాలు. ఓకే. రెండోది అక్కడ అన్ని తోటలు పెట్టారు, పువ్వులు పండ్లు అన్ని పండిస్తుంటారు. ఇది కూడా విఎల్ సిన్హా నేమ్ తో ఉన్నది. ఇక్కడ నుంచి బెంగళూరుకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అన్ని పండ్లు కూరగాయలు పూలు అన్ని కూడా. అంటే ఇప్పుడు ఆ గ్రామంలో ఈ కమిషనర్ అని చెప్పేసి అనేది కమిషనర్ ల్యాండ్ అని అంటారు అక్కడ. ఆ ఊర్లో సర్పంచ్ కూడా గుర్తుపడతారో లేరు కదని ఈ కమిషనర్ ల్యాండ్ అంటే అందరు తెలుసు. ఓహో, కమిషనర్ ల్యాండ్ ఏడా అని అడగాలనేమో. అడిగితే తెలిసిపోతుంది మనకి. 100 ఎకరాలు అంటే చాలా పెద్ద బిట్. అక్కడ చుట్టుపక్కల రైతులు, చిన్న చిన్న బక్క రైతులు ఉంటారు కదా, వాళ్ళందరూ వీరి చరిత్ర అంతా చెప్తారు అక్కడ. రైట్ అన్న, ఓకే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. రైట్ రైట్. సో ఇది ఈ దొంగల దుర్మార్గుల యొక్క భూములకు సంబంధించిన వ్యవహారం. హే, ముఖ్యమంత్రికే ఫామ్ హౌస్ ఉన్నది, ఆయన కొడుకున్నది, బిడ్డకున్నది, అల్లుడుకున్నది, గోళీలు టానిక్లు పంచే మందు పోసే సంతోషుకున్నది, మాకెందుకు ఉండొద్దు, మేము ఐఏఎస్లం కదా, కొన్నారు. ఎవ్వనికి ఇష్టం వచ్చినట్టు వాడు తెలంగాణ సొమ్ముని, తెలంగాణ బక్క చిక్కిన రైతులని నిండా ముంచి ఎవని కాడు మింగేసిండు. చివరికట నక్షబాట ఆ మొత్తం రైతులకు పోవడానికి కూడా ప్లేస్ లేకుండా చేసినారట. మళ్ళీ మేము ఎప్పుడో అమ్ముకున్నాం. పేర్లతో సహా, పాస్బుక్లతో సహా ధరణిలో క్లియర్ డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఆ భూమి అంతా అమ్ముకొని చలో బీహార్ వెళ్ళిపోదామని చూస్తున్నారు. గవర్నమెంట్ వీళ్ళ మీద దృష్టి పెట్టాలి. ఎవరిని ఎక్కడ పోనీయకుండా భూములు మొత్తం తీసుకొని పాతగా ఏ రైతుల దగ్గర నుంచి అయితే కొనుగోలు చేసినాడో ఆ రైతులకు ఇచ్చే ఆ భూములన్నింటిని, ఆ రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాల్సిన అవసరం ఉన్నది. ఎవరి కోసం తీసుకొచ్చింది ధరణి? అసలు ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లని వాడు జీవితకాలం తీసుకున్న జీతం మొత్తాన్ని రికవర్ చేయాలి. ఇప్పుడు వాడు సోమేష్ కుమార్ కానీ, రజత్ కుమార్ కానీ ఏం చేసింది? రజత్ కుమారు 25 లక్ష. ఇప్పుడు ఎందుకు ఇంత భూమి కానీ మిగతా విషయాల్లో ఇంత లాభం జరిగింది రజత్ కుమార్కి? 25 లక్షల ఓట్లను తీసేసిండు 2018 ఎలక్షన్లో. 25 లక్షల ఓట్లను తీసి కేసీఆర్ గెలవడానికి కారణమైంది. దాని తర్వాత మంచి పని చేసినావు ఏమన్నారు? జనం అంతా తిరగబడ్డారు. ఐఎమ్ సారీ అన్నాడు. ఒకటే ఒక స్టేట్మెంట్, ఐఎమ్ సారీ అని చెప్పి బయటపడి కేసీఆర్ అందుకు గిఫ్ట్గా, రిటర్న్ గిఫ్ట్గా నీటిపారుదల శాఖ సెక్రటరీని చేసిండు. చలో ఇక్కడ మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డి ఏడ సంతకం పెట్టమంటాడు, సంతకం పెట్టిండు, 1 కోటి రూపాయలు వెనకేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? మునిగినాయి అన్నీ. ఈ కాళేశ్వరం టోటల్ ఎపిసోడ్లో రజత్ కుమార్ పాత్ర చాలా కీలక. మళ్ళీ వీడికి ఇంకా మళ్ళీ కోపం ఏంది? నీ బిడ్డ పెళ్లి మెగా కృష్ణారెడ్డి చేసిందంటే మొత్తం మీడియా సంస్థలందరికీ నోటీసులు. ఒక ప్లేటు భోజనం 17,000 రూపాయలతోని బిడ్డ పెళ్లి చేసిండా ఈయన, ఈ పెద్ద మనిషి? ఫలక్నుమా ప్యాలెస్లో 120 మంది ఏకకాలంలో కూర్చొని తినే టేబుళ్ళ మీద ప్లేటు భోజనం 17,000 రూపాయలు. అట్లాంటి 5 5-స్టార్ హోటల్స్ని బుక్ చేసిండు మెగా కృష్ణారెడ్డి తన కంపెనీ ద్వారా.